Hi friends, Nenandi, Miss CC Camerano. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను టిక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వెంటనే వీడియోలకు వెళ్ళిపోదాం. హలో అండి, వారి సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇది వచ్చేసి 5G కిట్ విత్ వైఫై కెమెరాస్ అండి. కంప్లీట్గా వైఫై కెమెరాస్ ప్లగ్ అండ్ పే మోడల్ అండి ఇవి. ఈ కెమెరాస్ ఎక్కడైతే మనం పవర్ కలెక్షన్ ఇచ్చేస్తామో ఆటోమేటిక్గా ఎన్విఆర్లకు రావడం జరుగుతుందండి. ఇది 5G కిట్, ఇది రీసెంట్గా రావడం జరిగింది. వైఫై కెమెరాస్, ఈ కెమెరాస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో దాని ప్రాసెస్ ఏంటని కంప్లీట్గా ఈ వీడియోలో ఉందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి మొత్తము. ఈ 5G కిట్ వచ్చేసి 4 ఛానల్ 8 ఛానల్ అవైలబుల్గా ఉంది. ఇవి వచ్చేసి ప్లగ్ అండ్ పే మోడల్ అండి. అంటే మనకి ఎక్కడైతే స్విచ్ బోర్డ్ ఉందో అక్కడ కెమెరాలో ప్లగ్ పాయింట్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ కెమెరాస్ ఎన్విఆర్లకు. ఇది వచ్చేసి ఎన్విఆర్ అండి, యాక్టివ్ పిక్సెల్ కంపెనీ వాళ్ళది. 5G కిట్ అని మెన్షన్ చేశారు. ఎన్విఆర్ వచ్చేసి బ్యాక్ సైడ్ విజిఏ హెచ్డిఎంఐ ఈథర్నెట్ యూఎస్బి ఇచ్చారు, ఒకటి అడాప్టర్ కోసం అండి. పైన 2 యాంటీనాలు ఇచ్చారు, ఎందుకంటే కెమెరాస్ సిగ్నల్ రావడానికి. మనం దీంట్లో హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేయడం అది మీకు చూపిస్తాను అండి. కెమెరాస్ వచ్చేసి ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి. పక్కన పవర్ కలెక్షన్ అడాప్టర్ పెట్టేసుకొని కెమెరా పైన ఇన్సెట్ చేసుకోవడమే. ఇది సింపుల్ వే, ఎవరైనా చేసుకోవచ్చు. ఇవి కెమెరాస్లో ప్రతిదానికి యాంటీనా ఉంటుంది. మనకి ఎక్కడైతే యూజ్ ఉంటుందో అక్కడ ఒక ప్లగ్ పాయింట్ పెట్టేసుకొని కెమెరాలు ఇన్సెట్ చేసుకోవాలి అక్కడనే. మనము మీకు ఇప్పుడు ఎన్విఆర్ని ఓపెన్ చేసి అందులో హార్డ్ డిస్క్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను అండి. రెగ్యులర్ ఎన్విఆర్ లాగానే దీంట్లో చూస్తే ఒక సాటా కేబుల్ ఇచ్చారు, ఒకటి పవర్ కేబుల్ ఇచ్చారు. మనం సేమ్ ఇంతకుముందు వీడియో లాగానే హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసుకోవాలి దీంట్లో. హార్డ్ డిస్క్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఒకసారి ఎన్విఆర్ను ఆన్ చేద్దామండి. ఎన్విఆర్ ఆన్ చేసేటప్పుడు మనకు ఏ విధంగా బూటింగ్ చేసుకోవాలో ఆ వీడియో చూద్దాం. ఎన్విఆర్ ఆన్ అవుతుంటే మీకు ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలండి అది చూస్తే మీకు చూపిస్తా. ఎన్విఆర్ బూటింగ్ అవుతుందండి. ఇది వచ్చేసి యాక్టివ్ పిక్సెల్ కంపెనీ వాళ్ళదండి 5G కిట్. ఈ కిట్ వచ్చేసి మనకు 8 ఛానల్ అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ మళ్ళీ 4 ఛానల్గా అవైలబుల్గా ఉంది. ఇందులో మన ఇష్టం అండి, 6TB హార్డ్ డిస్క్ బట్టి ఎన్విఆర్ సపోర్ట్ చేస్తుంది. ఈ మెనూ వచ్చేసి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, నెక్స్ట్ కొట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. టైం డేట్ ఆల్రెడీ ఎన్విఆర్లో సెట్ అయ్యే వచ్చింది కంప్లీట్గా. హార్డ్ డిస్క్ ఫార్మాట్ చేసుకోవాలి మనం, హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి, అన్ని కెమెరాలకు ప్లగ్ఇన్ చేసి ఉంది. ఆటోమేటిక్గా కెమెరాలు వచ్చేస్తాయి ఇందులోకి, 1 బై 1 వచ్చేస్తున్నాయి. మనము చూస్తున్నారండి, క్లారిటీ చూస్తే బాగుంది మన రెగ్యులర్ కెమెరాల కన్నా. ఇవి చూస్తే బాగానే ఉన్నాయి. ఈ కెమెరాస్ ఎలాంటి సెట్టింగ్స్ ఉండాలండి, ఐపీ మార్చుకోవడము, సెట్టింగ్స్ చేయడము, ఇంటర్నెట్ పెట్టినాక మొబైల్లకు రావడము, ఆన్లైన్ చేయడం, అలాంటి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంటర్నెట్ జాక్ ఇన్సర్ట్ చేసుకోవడంతో ఆటోమేటిక్గా ఐపీలు చేంజ్ అయిపోతాయి. కంప్లీట్గా మీకు ఆన్లైన్కి వచ్చేస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫోన్లోకి వచ్చేస్తుంది. ఎలాంటి సెట్టింగ్స్ ఉండదు, కంప్లీట్గా ప్లగ్ అండ్ ప్లే. అంటే మనం ఎక్కడైతే పవర్ పెట్టేస్తామో అక్కడ కెమెరాలు వచ్చేస్తాయి. ఎవరికైనా ఇది యూజ్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.